గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో ఈరోజు మన ఎయిమ్ అకాడమీకి అందరికీ స్వాగతం. సో టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ 2. నిన్న క్లాస్ 1 అబౌట్ 20 మినిట్స్ క్లాస్ ఉంది. ఇది కొంచెం ఇప్పుడు చేస్తున్న పనులకి మనం ఎలా మాట్లాడాలని మేము ఎగ్జాంపుల్ చేసాము, ఎగ్జాంపుల్ నేర్పించాను. మీరు ప్రాక్టీస్ చేశారనుకుంటా. నాకు ఇంకో డౌట్ ఉంది, అందరూ ఫుల్ వీడియో చూడట్లేదు, పర్లేదు, ఐఎమ్ డూయింగ్ మై జాబ్. ఇఫ్ యూ వాంట్ టు లర్న్ ఇంగ్లీష్ దెన్ యూ హ్యావ్ టు స్పెండ్ 20 మినిట్స్ టైమ్ ఆన్ వాచింగ్ అండ్ 20 మినిట్స్ ఆన్ ప్రాక్టీసింగ్. లేకపోతే యూ స్పెండ్ నో ప్రాబ్లమ్, 5,000, 6,000, 10,000. ఓకే, అలాగే ఇంకో విషయం, ఎవరు ఫీడ్బ్యాక్ ఇవ్వట్లేదు. ఓకే, ప్లీజ్ డూ గివ్ ఫీడ్బ్యాక్స్ అట్ మై ఈమెయిల్ ఐడి. ఓకే, ఏఎంఏఐఎం అకాడమీ, ACADEMY ఏఎం అకాడమీ @gmail.com లో మీరు ఫీడ్బ్యాక్ పంపొచ్చు. నిన్న ఓకే పంపించిన దీనికి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ కే గాటే వన్ యునో దిస్ సింబల్, డిస్లైక్ సింబల్. ఎందుకని చెప్తే నాకు అర్థమైంది, బికాస్ జస్ట్ ఎలా ఊరికేలా చేస్తే ఐ డోంట్ లైక్, మీన్స్ అర్థం కాదు నాకు. ఫీడ్బ్యాక్ డెఫినెట్గా ఇవ్వాలండి, ఎందుకంటే నేను చెప్పబోయేది కొంతమందికి కొత్తగా ఉంటుంది. గ్రామర్ లేకుండా ఇంగ్లీష్ చెప్తే ఇట్ విల్ బి వెరీ న్యూ టు దెమ్. సో హూఎవర్ హెస్ డన్ దిస్ సింబల్ ప్లీజ్ డూ లెట్ మీ నో వై యు హవ్ డన్ దట్. ఐ లవ్ యూ ఫార్ గివింగ్ మీ దట్ డిస్లైక్ బికాస్ ఇట్ ఇంప్రూవ్స్ మీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ బిగిన్ ద క్లాస్. ఈ రోజు మనం మాట్లాడబోయే విషయం వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గంట ముందా ఏం చేస్తున్నా వాడిని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరో నాకు కాల్ చేశారనుకోండి, లేకపోతే మెయిల్ చేశారనుకోండి, నేను ఫోన్ ఎత్తలేదనుకోండి, అప్పుడు ఎందుకు ఎత్తలేదంటారు? నేను నిద్రపోతున్నాను, మీన్స్ నిద్రపోతున్నాను. వాట్ యు సే ఇన్ దట్ యునో తెలుగు? ఓకే, నిద్రపోతున్నా, మీన్స్ నిద్రపోతున్నాను. మీరు ఫోన్ చేసినప్పుడు నేను స్నానం చేస్తున్నాను అంటాం కదా, సంథింగ్ సెంటెన్స్, దాట్ సెంటెన్స్ అలాంటి సిచ్యువేషన్కి. నిన్న ఇదే టైంకి ఏం చేస్తున్నాను? బజ్జీ తింటున్నాను, బోండా తింటున్నాను. పోయిన సంవత్సరం ఈ టైంలో ఏం చేస్తున్నవాడు? సరదాగా ఫ్రెండ్స్తో బయటికి యూనో తిరుకొని, మీన్స్ ఎంజాయ్ చేసుకొని వచ్చేవాడిని డైలీ. మొన్న యుగాది, లాస్ట్ ఇయర్ యుగాదిలో ఏం చేసేవాళ్ళు మనం అందరూ సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. ఈ రోజు April 1st కాబట్టి యూనో లాస్ట్ ఇయర్ ఏం చేసేవాళ్ళు అంటే, బై దిస్ టైమ్ ఐ వాస్ ఫూలింగ్ ఆల్ మై ఫ్రెండ్స్. సో టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ముందు, ఇంతకు ముందు ఏం చేస్తున్నే వాడిని, మీన్స్ దట్ సిచ్యుయేషన్. ఇప్పుడు దాకా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా దట్ సిచ్యుయేషన్. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న ఈవినింగ్ మీరు ఏం చేస్తున్నారు ఈ టైంలో? నా వీడియో చూస్తుంటారు, స్పోకెన్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తున్నారు అనమాట. కొంతమంది యూనో ఎంటర్టైన్మెంట్ కి యూనో సాంగ్స్ వినే ఉంటూ ఉంటారు. దట్ సిచ్యుయేషన్, మార్నింగ్ 9 o'clock ఏం చేసేవాళ్ళు? నేను మీతో మీకు 6 o'clock ఒక మెసేజ్ పంపించేప్పుడు ఏం చేసేవాళ్ళు మీరు అంటే, ఐ వాస్ మెడిటేటింగ్, ఐ వాస్ ప్రేయింగ్. అలాంటి సిచ్యుయేషన్ లో ఎలా యూజ్ చేయాలని. ఓకే, లెట్స్ బిగిన్ ద క్లాస్. క్విక్ అండ్ బ్రిస్క్, ప్లీజ్ పే ఆల్ ద అటెన్షన్, యూజ్ హియర్ ఫోన్. ఎందుకంటే అవుట్డోర్ షూటింగ్ చేస్తున్నాను కాబట్టి కొంత కొత్తగా ఉండాలని, యూనో ఇయర్ నాయిస్ ఉండొచ్చు. ప్లీజ్ డూ యూజ్ యువర్ హియర్ ఫోన్స్. ఓకే, లెట్స్ బిగిన్ ద క్లాస్ హియర్. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వాస్ డూయింగ్ అర్లియర్, అంటే ఇంతకు ముందు చేస్తున్నే ఉన్న సమ్ సిచ్యుయేషన్ లైక్ దట్. ఐఎమ్ సారీ ఫర్ నాట్ డూయింగ్ ఫ్లూయెంట్ ఇన్ తెలుగు. ఓకే, ఐ లర్న్ లైక్ హౌ యూ వాంట్ టు లర్న్ ఇంగ్లీష్, ఇన్ ద సేమ్ ఐఎమ్ ఆల్సో ప్రాక్టీసింగ్, బట్ ఐఎమ్ పుట్టింగ్ వెరీ హార్డ్ వర్క్ ఆన్ దట్. ఐ వాంట్ యూ ఆల్సో టు పుట్ వెరీ హార్డ్ వర్క్ ఆన్ స్పీకింగ్ ఇంగ్లీష్, బికాస్ స్పీకింగ్ ఇంగ్లీష్ క్యాన్ గివ్ యూ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, ఇంగ్లీష్ ఉంటేనే అన్ని కాదు కండి, కానీ ఇంగ్లీష్ యూ హ్యావ్ టు స్పీక్, యూ హ్యావ్ టు లర్న్ ఎనీ లాంగ్వేజెస్, మల్టిపుల్ లాంగ్వేజెస్. ఓకే, లెట్స్ కమ్ టు ద పాయింట్. హియర్ వాస్ డూయింగ్ అర్లియర్, వాస్ డూయింగ్ అర్లియర్ అంటే ఇంతకు ముందు చేసేవాడు. సేమ్ నిన్నట్లాగే, నిన్న 3 గ్రూపులు ఉన్నాయి. ఓకే, ఐ ఆమ్, దెన్ హీ, ఫస్ట్ ఐ వచ్చేసి ఒక గ్రూప్ లో పెట్టుకున్నాము, హీ, షీ, ఇట్, రాజు సింగ్యులర్, చైల్డ్, పీపుల్, స్టూడెంట్ అని ఒక గ్రూప్ లో పెట్టుకున్నాము. ఇంకో గ్రూప్ లో ఇవి పెట్టుకున్నాము, యు, వి, దే, చిల్డ్రన్, పీపుల్, డాగ్స్. ఓకే, సో ఇది మళ్ళీ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఇది యునో ఎస్టర్డే వి యూస్డ్ ఫర్ 3 గ్రూప్స్. సో ఐ అంటే నేను, హీ అంటే అతను, ఆయన, వాడు, వాటెవర్, వీడు, ఇతను, ఈయన. ఓకే, షీ అంటే ఆమె, ఆవిడ, వాటెవర్ యు కాల్ ఇట్ యాస్. ఓకే, రెస్పెక్ట్ కి రెస్పెక్ట్ లేకపోయినందుకు బోత్ కి హీ షీ అనే వాడతామండి ఇంగ్లీష్ లో. ఓకే, దెన్ ఇట్ అంటే అది, ఇది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కుక్కలు ఉండొచ్చు, యూనో ఏదైనా వస్తువులు ఉండొచ్చు, రోబోట్ ఉండొచ్చు, టాల్, యూనో నిర్జీవ వస్తువులు అన్నమాట.
రాజు, రాజు అంటే ఒక పేరుకి చెప్పడం, సింగిల్. ఓకే, సింగిల్ ఉన్నప్పుడు ఓకే రాజు ఉండొచ్చు, శివ ఉండొచ్చు, శంకర ఉండొచ్చు, ఇంకా వాట్ ఎవర్ యునో నేమ్స్ యూ హ్యావ్, రెహమాన్ ఉండొచ్చు, ఓకే షారుఖ్ ఖాన్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దెన్ యూనో పెద్దోళ్ళకు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ నరేంద్ర మోదీ ఉండొచ్చు, ఓకే హానరబుల్ యూనో చీఫ్ మినిస్టర్ యూనో యూనో ఎవరు ఎవరి పేరైనా చెప్పవచ్చు మీరు. ఓకే ఎవరి పేరైనా చెప్పినా ఇట్ విల్ బి సింగ్యులర్. దెన్ కమ్స్ చైల్డ్. చైల్డ్ అంటే మీన్స్ చిన్న యూనో చంటి బాబా ఉండొచ్చు, అలాగే వన్ సెకండ్ మాకర్ తీసుకుంటా. ఓకే సో నా చైల్డ్ ఉండొచ్చు, ఓకే అలాగే డాగ్ ఉండొచ్చు, సింగిల్ సింగిల్ ఒకటి ఉన్నప్పుడు, ఓకే సింగిల్, ఓకే ఆల్ దోస్ థింగ్స్ కమ్ అండర్ దిస్ ఫస్ట్ కేటగిరీ. ఓకే దెన్ కమ్స్ యు. యు అంటే నువ్వు లేకపోతే మీరు. ఓకే వి అంటే మేము లేకపోతే మనము. దే అంటే వాళ్ళు వీళ్ళు అవి ఇవి. ఓకే ప్లూరల్ ఆల్సో. ఓకే చిల్డ్రన్ అంటే పిల్లలు. ఓకే పీపుల్ అంటే జనాలు. దెన్ కమ్స్ డాగ్స్ అంటే కుక్కలు. ప్లూరల్ మీన్స్ మల్టిపుల్ ఇక్కడికే వచ్చిందండి, ఒక్కటికినా ఎక్కువ ఉండే. ఓకే దట్ ఈస్ అబౌట్ టూ కేటగిరీస్. ఇప్పుడు మీరు క్లియర్ గా చూస్తే వర్డ్స్, ఇంకా కొంత వర్డ్స్ చెప్పాను నేను, ఇందాకే చెప్పాను నిన్న క్లాస్ లో, ఒక 300 to 400 వర్బ్స్ ఐఎన్జి ఫార్మాట్ లో రాసి పెట్టుకోమన్నాను. పెట్టుకుంటే బాగుంటుంది, పెట్టుకోకపోతే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తే ఫ్రీగా ఈజీగా చేయొచ్చు, లేకపోతే మళ్ళీ మళ్ళీ డబ్బులు ఇచ్చి గ్రామర్ మొత్తం వినాలి. ఓకే గ్రామర్ వింటే ఫస్ట్ స్టాండర్డ్ టు 10th స్టాండర్డ్ అగైన్ యూ కెన్ లెర్న్ వెరీ నైస్లీ. ఇట్స్ ఓకే. నౌ లెట్ మీ కమ్ బ్యాక్ టు దిస్. టుడే ఐ హావ్ టేకెన్ సమ్ వర్డ్స్ లైక్ స్లీపింగ్ అనే పడుకోవటం, రన్నింగ్ రన్నింగ్ అంటే పరిగెత్తడం, డ్రింకింగ్ తాగటం, త్రాగటము తాగటం ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్, ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్, షౌటింగ్ అంటే అరవటం, క్లైంబింగ్ అంటే ఏదో ఎక్కటం, థింకింగ్ అంటే ఆలోచించటం, దెన్ లర్నింగ్ అంటే నేర్చుకోవటం, వాషింగ్ అంటే కడగొట్ మీన్స్ కడగొట్టం ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే సో దీస్ ఆర్ ద వర్డ్స్ విచ్ ఐ హవ్ టేకన్. సో హౌ డు యూ యూజ్ దిస్? నౌ ఇక్కడ ఫస్ట్ గ్రూప్ లో వాజ్ యూజ్ చేయాలి. ఏంటి వాజ్? WAS వాజ్, వాజ్ కాదు వాజ్. సౌండ్ గా రావాలి. ఓకే ఎలా అంటే ఇప్పుడు చెప్తున్నా నేను నిన్న ఈ టైంలో మీన్స్ మీరు ఫోన్ చేసినప్పుడు పడుకున్నాను అని చెప్పాలి. జస్ట్ నేను పడుకున్నాను అది మాత్రం చెప్దాము, మిగతా ఎలా యాడ్ చేయాలని ఆఫ్టర్ యునో 10-15 సెషన్స్ వీ కెన్ అండర్స్టాండ్. ఓకే ఐ వాజ్ స్లీపింగ్, ఐ వాజ్ రన్నింగ్, ఐ వాజ్ డ్రింకింగ్, ఐ వాజ్ షౌటింగ్, ఐ వాజ్ క్లైంబింగ్. సో ఇలా వర్డ్స్ ని యూజ్ చేయటం అన్నమాట. ఐ వాజ్ థింకింగ్, ఐ వాజ్ లర్నింగ్, ఐ వాజ్ వాషింగ్, దిస్ ఇస్ అబౌట్ ఐ. అలాగే హీ, హీ అంటే వాడు, అతను, ఆయన, వీడు, ఈయన, ఇతను. హీ వాజ్ స్లీపింగ్, హీ వాజ్ రన్నింగ్, హీ వాజ్ డ్రింకింగ్, హీ వాజ్ షౌటింగ్, హీ వాజ్ క్లైంబింగ్. దెన్ కమ్స్ షీ, షీ తీసుకుందాం. ఓకే షీ వాజ్ స్లీపింగ్, షీ వాజ్ రన్నింగ్, షీ వాజ్ డ్రింకింగ్, షీ వాజ్ షౌటింగ్, షీ వాజ్ క్లైంబింగ్, షీ వాజ్ థింకింగ్, షీ వాజ్ లర్నింగ్, షీ వాజ్ వాషింగ్. ఓకే ఇలా అన్నమాట. ఓకే దెన్ కమ్స్ ఇట్, ఇట్ వాజ్ స్లీపింగ్, ఇట్ వాజ్ రన్నింగ్, ఇట్ వాజ్ డ్రింకింగ్, ఇట్ వాజ్ షౌటింగ్. ఇట్ అంటే అది ఇది. ఓకే నిర్జీవ వస్తువులు, ప్రాణులు, పశువులు ఏముంటాయో అవి. ఓకే ఇట్ వాజ్ యునో థింకింగ్, ఇట్ వాజ్ లర్నింగ్, ఇట్ వాజ్ వాషింగ్. ఓకే వాషింగ్ మిషన్, ఇట్ వాజ్ వాషింగ్, వాషింగ్ మిషన్ వాజ్ వాషింగ్ ద క్లోత్స్, ఇట్ వాజ్ వాషింగ్ ఫ్యాంటాస్టిక్లీ టిల్ ఎస్టర్డే, ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ టుడే అని చెప్పొచ్చు. మిగతాది ఇప్పుడు ఇప్పటికి ఇట్ వాజ్ వాషింగ్ నేర్చుకోండి, మిగతాది వీ కెన్ యాడ్ వెరీ సూపర్ నేర్చుకునే మీన్స్ వెరీ వెరీ యునో చూడ్డానికి ఏంటిది యునో అన్ఫార్మల్ గా ఉంది, ఒక పద్ధతి లేకుండా స్పోకెన్ ఇంగ్లీష్ ఉంది అనుకుంటారు, కానీ దిస్ ఇస్ గోయింగ్ టు మేక్ యూ స్పీక్ యునో బెటర్ ఇంగ్లీష్ దాన్ యూజింగ్ యునో గ్రామర్. ఓకే ఇప్పుడు నేను కూర్చొని ఆలోచించాలనుకోండి, గ్రామర్ నౌన్ ఎక్కడ పెట్టాలి, ఇట్ విల్ నాట్ కమ్ ద గ్రామర్ కావాలని లేదనట్లేదు. అందరూ ఒక గ్రామర్ నేర్చుకోలేం కదండి, ఫస్ట్ స్టాండర్డ్ మళ్ళీ వెళ్ళలేం కదా. సో దట్ ఈస్ ఆల్. దిస్ కమ్స్ అబౌట్ ఐ వాజ్ యూజింగ్. దెన్ అలాగే ఇప్పుడు సెకండ్ గ్రూప్ వద్దాం. సెకండ్ గ్రూప్ అంటే యు వి దే చిల్డ్రన్ పీపుల్ డాగ్స్. సో ఇది ప్లూరల్. ఇది వచ్చినప్పుడు వర్, వేర్ కాదండి ఇది వర్. ఓకే వర్ WERE వర్, వర్ అంటే వర్ యూజ్ చేయాలి, వేర్ కాదు. చాలా మంది ఆ దే వేర్, ఐ యునో వి వేర్ అంటారు. ఓకే ఇట్స్ నాట్ వేర్, వేర్ అంటే
వేసుకోవడం. ఓకే, వేర్ అంటే ఎక్కడ అనమాట. ఓకే, దిస్ ఇస్ వర్. ఓకే, నౌ లెట్స్ టాక్. యు వర్ స్లీపింగ్, మీరు కాదు, కాకపోతే నువ్వు పడుకున్న, మీన్స్ నిన్న ఈ టైంలో పడుకున్న, అప్పుడు నేను వచ్చి నిన్ను ట్రై చేశాను పిలవడానికి, బట్ యు వర్ స్లీపింగ్. నౌ యు వర్ రన్నింగ్, యు వర్ డ్రింకింగ్, యు వర్ షౌటింగ్, యు వర్ క్లైంబింగ్, యు వర్ థింకింగ్, యు వర్ లర్నింగ్, యు వర్ వాషింగ్. ఇదన్నమాట. సో ఇలా యూస్ చేయాలి. అలాగే నెక్స్ట్ వి వర్ స్లీపింగ్, వి వర్ రన్నింగ్, వి వర్ డ్రింకింగ్, వి వర్ షౌటింగ్, వి వర్ క్లైంబింగ్, వి వర్ థింకింగ్, వి వర్ లర్నింగ్, వి వర్ వాషింగ్. అర్థమైంది అనుకుంటా ఇప్పుడు దాకా. కొంచెం ఫాస్ట్ గా ఉంటున్నాను, ఎందుకంటే ఇలా చెప్తేనే బ్రెయిన్ విల్ గెట్ ట్రైన్డ్. ట్రస్ట్ మీ, ముందు ఇప్పుడు క్లాస్ విన్న తర్వాత ఇలా చేస్తే వస్తుందా లేదా, ఇంగ్లీష్ ఇంగ్లీష్ కాదు, ఒక 48 రోజులు ప్రాక్టీస్ చేయండి. ఎలాగో లాక్ ఒక 48 రోజులు ఎందుకు, నెక్స్ట్ ఒక 10 రోజులు, April 14 దాకా ఖాళీగానే ఉన్నారు కదా, ఖాళీగానే ఉన్నాం కదా. సో ఆ టైంలో ప్రాక్టీస్ చేసి చూడండి, ఇంగ్లీష్ రాకపోతే అప్పుడు చెప్పండి నాకు. ఓకే, దెన్ కమ్స్ చిల్డ్రన్. ఓకే, దే చెప్పాలి కదా. ఓకే, దే అయిపోయిందా. ఓకే, దే వర్ స్లీపింగ్, దే వర్ రన్నింగ్, దే వర్ డ్రింకింగ్, దే వర్ షౌటింగ్. ఓకే, దెన్ కమ్స్ చిల్డ్రన్. చిల్డ్రన్ వర్ స్లీపింగ్, చిల్డ్రన్ వర్ రన్నింగ్, చిల్డ్రన్ వర్ డ్రింకింగ్, చిల్డ్రన్ వర్ ప్లేయింగ్. ఇలా యాడ్ చేసుకోవాలి. ఓకే, కామన్ ఏంటంటే ఇది వర్ కామన్ చేసుకుని ఐఎన్జి ఫార్మాట్ లో ఉన్న వర్బ్స్ ని యాడ్ చేసుకుంటే చాలు. వర్బ్స్ అంటే యాక్షన్ వర్డ్స్, మనం చేసే వర్డ్స్ ని. ఓకే, వర్డ్స్ లిస్ట్ పెట్టుకోవాలి. ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఎందుకంటే పదాలు ఉంటేనే యూనో పద్యాలు వస్తాయన్నమాట. ఓకే, నౌ లెట్ మీ కమ్ బ్యాక్ టు దిస్. ఓకే, పీపుల్ వర్ స్లీపింగ్, పీపుల్ వర్ రన్నింగ్, పీపుల్ వర్ షౌటింగ్, పీపుల్ వర్ క్లైంబింగ్, then dogs were eating, dogs were thinking, dogs were learning. Dogs also will learn. Police dogs, they get trained, right? Discipline. Okay, వీరి కుక్క అయితే అలాగే తిరుగుతుంటుంది. ట్రైన్ డాగ్స్ అంటే దే నో వాట్ ఇట్ ఈస్, కరెక్ట్ ఆర్ నాట్. ఓకే, లెట్ మీ కమ్ బ్యాక్. ఓకే, డాగ్స్ వర్ వాషింగ్, డాగ్స్ ఏం వాష్ చేస్తాయి. కార్టూన్ నెట్వర్క్ డాగ్స్ వర్ వాషింగ్ క్లాత్స్ అని చెప్పొచ్చు అండి. ఓకే, ఇట్ ఇస్ అబౌట్ జస్ట్ ఎగ్జాంపుల్, గెటింగ్ మై పాయింట్ ఆర్ నాట్. లాజిక్ వద్దు ఇక్కడ, ఇట్ హాస్ టు బి జస్ట్ ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ హౌ వి యూస్ వర్ అండ్ ఐఎన్జి ఫార్మాట్. ఓకే, నౌ ఇది ఆన్సర్ చెప్పడం అయిపోయింది, మళ్ళీ క్వశ్చన్స్ కొద్దాం. ఓకే, క్వశ్చన్స్ యాజ్ సింపుల్, నిన్న ఫస్ట్ క్లాస్ లో చెప్పినట్టే రివర్స్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు క్వశ్చన్ అడిగేప్పుడు వాజ్ ఐ స్లీపింగ్, నేను నువ్వు వచ్చినప్పుడు నేను పడుకున్నానా, వాజ్ ఐ రన్నింగ్, నేను పరిగెత్తున్నానా, నిన్న వాజ్ ఐ డ్రింకింగ్, వాజ్ ఐ షౌటింగ్, ఏంటి నేనేం చేస్తున్నా నాకే తెలియదు కాదు. ఒక క్వశ్చన్ అడిగా, అదే అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ నో లాజిక్ ఇన్ దిస్, హౌ టు యూజ్ ద వర్డ్స్ వాజ్ హై క్వశ్చన్స్ ఎలా. ఓకే, దెన్ వాజ్ హీ స్లీపింగ్, వాజ్ హీ రన్నింగ్, వాజ్ హీ డ్రింకింగ్, వాజ్ హీ షౌటింగ్, వాజ్ హీ క్వశ్చన్ మార్క్ ఇక్కడ, వాజ్ హీ క్లైంబింగ్ ద వాల్, ఓ మై గాడ్, వాజ్ హీ డ్రింకింగ్ వాటర్, ఓ మై గాడ్. ఇలా మాట్లాడాలి. కొంచెం లైట్ డిమ్ అవుతుంది, ఐ జస్ట్ స్విచ్ ఆన్ ద లైట్, జస్ట్ గివ్ మీ యునో ఎ సెకండ్. ఓకే, నౌ ఓకే, నౌ సో ఇదన్నమాట. ఓకే, స్టాండ్ లైక్ దిస్. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఓకే, నైట్ అయిపోయింది కాబట్టి లైట్ ప్రాబ్లమ్. ఓకే, యూనో అవుట్డోర్ షూటింగ్ లో ఇది దిస్ వన్ ఇష్యూ. ఓకే, లెట్ మీ కమ్ బ్యాక్ టు దిస్. ఓకే, నౌ దిస్ ఇస్ వాజ్ హీ డ్రింకింగ్, వాజ్ హీ షౌటింగ్ అనమాట. అలాగే వాడు అరుస్తున్నాడు అని నన్ను పోయినప్పుడు. ఓకే, వాజ్ హీ, వాజ్ షీ డ్రింక్ క్లైంబింగ్, వాజ్ షీ థింకింగ్, వాజ్ షీ లర్నింగ్, వాజ్ షీ వాషింగ్. అలాగే ఇట్కి వద్దాం, వాజ్ ఇట్ స్లీపింగ్, వాజ్ ఇట్ రన్నింగ్, వాజ్ ఇట్ యునో క్లైంబింగ్, వాజ్ ఇట్ ఈటింగ్. ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట క్వశ్చన్ మార్క్లు. ఓకే, ఆన్సర్ లో ఐ వాజ్ ఇలా ఇలా రిటర్న్. ఓకే, దెన్ కమ్స్ పెన్ను పేపర్ తీసుకొని రాసుకోవాలండి, లేకపోతే అస్సలు రాదు. ఓకే, లేకపోతే 100 సార్లు చూడాల్సి వస్తుంది ఈ వీడియో. ఓకే, పెన్ను పేపర్ తీసుకుని రాసుకుంటే ఒక 3-4 సార్లు వీడియో చూస్తే యుల్ అండర్స్టాండ్ ఫర్ లైఫ్ టైమ్, యుల్ నాట్ ఫర్గెట్. దట్ ఈస్ వాట్ ఐ కెన్ ప్రామిస్ యూ. ఓకే, దెన్ కమ్స్ నెక్స్ట్ సెకండ్ గ్రూప్ లో మాట్లాడదాం క్వశ్చన్స్ ఎలా చేయడం. వెరీ సింపుల్, సేమ్ ఇలాగే, వర్ యూ స్లీపింగ్, వర్ యూ రన్నింగ్, వర్ యూ డ్రింకింగ్, వర్ యూ షౌటింగ్, వర్ యూ క్లైంబింగ్, వర్ యూ థింకింగ్, వర్ వి స్లీపింగ్, వర్ వి
ఈటింగ్, వర్ వి జంపింగ్, వర్ వి వాషింగ్, వర్ దే స్లీపింగ్, వర్ దే కీపింగ్, వర్ దే పుట్టింగ్, వర్ దే థ్రోయింగ్, వర్ దే డాన్సింగ్, అలా ఓకే. వర్ చిల్డ్రన్ ప్లేయింగ్, వర్ చిల్డ్రన్ లాఫింగ్, వర్ చిల్డ్రన్ స్మైలింగ్, ఓకే. దెన్ కమ్స్ వర్ పీపుల్ వాచింగ్, వర్ పీపుల్ కమెంటింగ్, వర్ పీపుల్ లైకింగ్, వర్ పీపుల్ షేరింగ్. క్లైమాక్స్ కి వచ్చాను కదా, అందుకే లైక్ షేర్ అని చెప్తున్నాను, ఓకే. దెన్ కమ్స్ వర్ డాగ్స్ బార్కింగ్, వర్ డాగ్స్ ఈటింగ్, వర్ డాగ్స్ లిక్కింగ్, ఓకే. వర్ డాగ్స్ యూనో అటాకింగ్ అనమాట. ఓకే, మీనింగ్స్ అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. ఒక సపరేట్ దీంట్లో మీకు ఒక 500 వర్డ్స్ నేను పెట్టి ఒక స్లైడ్స్ లో పెడతాను, 300 to 500 వర్డ్స్. అది స్లోగా ఉంటుంది స్లైడ్స్, చూసుకోవచ్చు. కొంచెం టైం ఇవ్వండి నాకు, ఐఎమ్ ప్రిపేరింగ్ ఇట్, ఐ విల్ డిస్ప్లే ఇట్ ఆన్ ద యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ దయచేసి లాంగ్వేజ్ నేర్చుకోండి, ఈగో లాపండి. అన్ని లాంగ్వేజ్ కి మనం రెస్పెక్ట్ ఇద్దాం, మన తెలుగుకి చాలా రెస్పెక్ట్ ఇద్దాం, ఎందుకంటే దీస్ ఆర్ మదర్ టంగ్, మీ మదర్ టంగ్ ఉండవు కాబట్టి వీ హు రెస్పెక్ట్. అలాగే మనం ఏ భాష అయినా నేర్చుకోవాలని ప్రూవ్ చేద్దామండి, నేర్చుకోవచ్చు అని ప్రూవ్ చేద్దాం. లెట్స్ మేక్ ఆర్ మీన్స్ ఇప్పుడు ఉన్నది, ఇప్పుడు నేను ఎక్కడున్నా అదే నా చోటు. లెట్స్ మేక్ ఆర్ స్టేట్ అండ్ ఆర్ యునో కంట్రీ ప్రౌడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ యునో లెర్నింగ్ ఇంగ్లీష్. డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్, ఫుల్ వాచ్, ఫస్ట్ ఫుల్ వాచ్. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ లైక్ అండ్ షేర్, ఇట్స్ ఆల్ రైట్, ఫుల్ వాచ్ ద వీడియో, లైక్ షేర్ అండ్ ఆస్క్ పీపుల్ టు సబ్స్క్రైబ్, సో దే కెన్ సేవ్ లాడ్ ఆఫ్ మనీ, దే కెన్ లర్న్ లాడ్ ఆఫ్ నాలెడ్జ్. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ టుమారో. టిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్, టేక్ కేర్, జై హింద్, జై ఆంధ్రా.